కొన్ని చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి, కానీ వాటి వెనుక పెద్ద కథ దాగి ఉంటుంది. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ మీకోసం. బ్యాంకులో మనం వేసిన చెక్కు చెల్లకపోతే వారు 50 నుంచి 100 రూపాయల దాకా మన దగ్గర వసూలు చేస్తారు. కానీ దానికోసం వారికి అయ్యే ఖర్చు సగటున 2 రూపాయలు మాత్రమే. భారతదేశంలో ఏటా 2500 కోట్లకు పైనే తాగుడికి ఖర్చు పెడతారు. ఆ ఖర్చుతో 40 లక్షల మంది అనాథాల్ని జీవితాంతం ఆకలి నుంచి రక్షించవచ్చు. మంచి రష్గా ఉండే ట్రాఫిక్లో మన వాహనాన్ని చాలా నెమ్మదిగా నడుపుతాం. మామూలుగా ప్రయాణం చేసేదానికన్నా 1వ గేర్లో ప్రయాణం చేస్తే 6 రెట్లు ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది. ప్రపంచంలోని వాహన చోదకులు అందరూ ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం చేస్తే 1 ఏడాదిలో ఆదా అయ్యే పెట్రోల్తో ప్రతిరోజు 2 సార్లు సూర్యుడి వద్దకు వెళ్ళి రావచ్చు. మనం ప్రస్తుతం ఎన్నో ట్రాఫిక్ రూల్స్ మధ్య వాహనాలు నడుపుతున్నాం. ఈ రూల్స్ అన్నీ కనిపెట్టిన విలియం ఫెల్ప్స్ని ఫాదర్ ఆఫ్ ద ట్రాఫిక్ సేఫ్టీ అంటారు. అయితే అతడు తన జీవితకాలంలో కారు నడపలేదు. తన డ్రైవరు మిగతా చోదకులు చేస్తున్న తప్పుల్ని గమనించి ఈ విధంగా రూల్స్ రూపొందించాడు. 1 కోటి రూపాయలు 1 రూపాయి నోటు మీద 1 రూపాయి నోటు పెట్టుకుంటూ పోతే అది 7 మైళ్ళ ఎత్తుంటుంది. ఈజిప్టులోని పిరమిడ్స్ కింద వైశాల్యం 10 ఫుట్బాల్ గ్రౌండ్లు కలిపితే ఉన్నంత ఉంటుంది. సినిమాల్లో ఎర్ర డ్రెస్సు వేసుకున్న హీరోయిన్ వెనక ఎద్దు పడితే హీరో ఆమెను రక్షిస్తాడు. అదేవిధంగా బుల్ ఫైట్లో ఎద్దు ముందు ఎర్రగుడ్డ పెట్టి దానికి ఆవేశం తెప్పిస్తారు. కానీ నిజానికి ఎద్దులకి రంగుల విచక్షణ లేదు, అవి కలర్ బ్లైండ్. ఏ రంగు గుడ్డ పెట్టినా అవి ఆవేశంతో ఆ విధంగానే ముందుకు దూసుకొస్తాయి. కళ్ళ ముందు గుడ్డ పెట్టి ఆడించడమే వాటి ఆవేశానికి కారణం, అంతే తప్ప ఎర్ర రంగు కాదు.